हरि ओम। శాస్త్రమిరిగినటువంటి బుద్ధి కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి? ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది. ఆయన ఎంత నమ్మినవాడో, ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవారు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు, నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని, ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టుపడ్డావు ఇవాళ, అలా తొట్టు పడకు అని మళ్ళీ ఉంచుకోగలిగినటువంటి శక్తినిస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టు పడితే పాతాళ లోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసే, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే, నాకు శాస్త్రం తెలుసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడి యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యం పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి ఊంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏమాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నే చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే, ముందు ఆయన బుద్ధిని నిలబెడుతూ ఉంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడడం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఊంచుకోగలిగిన వాడెవరంటే, నిలబడగలిగిన వాడెవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అది. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే, తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తను అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చిందనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమేనండి. సా శ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే, గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు?
హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామ లక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ ఓ హనుమ నీవు వానరుల కందటికి ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో ఎంతటి బలవంతుడో నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేనీన మాట వినేదేమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ ఎక్కడంటే, మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే, పిడుగులు పడిపోయినా సరే, వడగళ్ళ వాన పడిపోయినా సరే, పెద్ద పెద్ద బాజాలు వాయించినా సరే, వాళ్ళు మాత్రం తల తిప్పరు. అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు, రెండవ వారు హనుమ. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడూ లేదు. మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు, ఏ ఫోటోలోనూ అలా ఉండరు. ఆయన ఎప్పుడు రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఆయన వినయం అటువంటిది. కాళ్ళ దగ్గర కూర్చుంటారు, అదండి కింద పడినట్టు ఉంటుంది, కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైన వారు చాలా సంతోషించేది, పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనం ఇచ్చేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే, ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్లే. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు దరిదాపులకి రానివ్వరు, వాళ్ళ మనసులో మిదిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేరు. మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతు ఏది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికీ దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గరవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తకి భార్య దగ్గరవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది, ఒక కొడుకు తండ్రికి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గర అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గరవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వినయం ఒక్కటే. కారణం ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు. ఎందుకో తెలుసా అండి ఈ మాట నేను అంటున్నాను? వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందండి? కోరికుంటే. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి, ఇప్పుడు నాకు కోరికుంటే, నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి, పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి, అసలు నాకు దేని మీద వ్యామోహం లేదు. మీరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నాకు దాని మీద అనురక్తి లేదు, నేను దాన్ని నేను తినాలని నేనేం కోరిక పడను అనుకోండి. నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు. నేను ఇంద్రియ చాపల్యం ఉన్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి? నాకే కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా, తీసా పక్కన పారేసి నేను వెళ్ళిపోతాను అనుకోండి, నాకు దాని గురించి పట్టింపు లేదు. అది ఒక గడ్డిపరక, రెండూ నా దృష్టిలో ఒకటే. ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయంలో. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు, అప్పుడు నాది అహంకారం అవుతుంది. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు?
ఆయన పాదాల్ని పట్టుకుంటే గురువుగారి దగ్గర వినయంతో నిలబడగలిగితే చాలు, గురువుగారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గరే అంతే, మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారండి? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు, మీ గుండెకాయ ఈశ్వరుడు ఇచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు, ఆయనకి మీరేమి ఇస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయన ఇస్తే మీరేమి ఇస్తారు ఈశ్వరుడికి? ఈశ్వరా, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న మీ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ఠ. అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదము. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహారపళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమి ఇస్తారు? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి? నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు. ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది? భక్తి అంటే రెండుంటే కదా భక్తి, ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన్ని స్తోత్రం చేశాడు అప్పుడు కదా. శంకరుల దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? భక్తి పరాకాష్ఠ జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పిండిలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణ వల్లే జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్రియాం భక్తిరేవ గరీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో, శంకర భగవత్పాదులు చెప్పందే ఉంది. ఆకాశం అంత ఎత్తు ఎదిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకెక్కలేరు, శంకరుల కన్నా కిందకెళ్ళలేరు. ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఎంత పైకెక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకేం పెడతారు, ఇంతకన్నా కిందేం పెడతారు? కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా, తర్వాత ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే. కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్ళలేరు, శంకరుల కన్నా పైకెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం అంటే వ్యోమవత్వ్యాప్త దేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు. రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో, బలములో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? ఎప్పుడూ పాదాల దగ్గర. ఎదిగినా వదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్నపిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం, ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగ చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చరిత్ర చరణం ఎందుకు? హనుమ కూడా అంతే, అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు, మహానుభావుడైన. ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి, అది విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పనిచేశారు అంటే ఇలా అనకూడదు. హా, ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసావాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి అడిగితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి? గురువుగారు, నా నడవడి చేత,
మీ కీర్తికి ఎన్నడూ కళంకము కలకకుండుగాక. ఫలానా ఆయన గురువుగారు అని మీ మిమ్మల్ని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ ఆయన అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది.